మహిళ రిజర్వేషన్ లో ఉప కోటా కోసం మహిళా సమావేశానికి సభాధ్యక్షురాలు మణిమంజరి గారికి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మనందరినీ ఈ రాష్ట్రంలో బీసీ సమాజాన్ని నడిపిస్తున్న జాజుల శ్రీనివాసరావు గారికి, తెలంగాణలో బీసీ ఉద్యమానికి అట్టడుగు వర్గాల విముక్తి ఉద్యమానికి మరొక చేర్పు మరొక కూర్పు మనందరికీ మార్గనిర్దేశం చేయడానికి వస్తున్నాము. ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ చిరంజీవి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గణేష్ చారి గారికి, ఇంకా వేదిక మీద అన్న బాలరాజు గౌడ్ గారికి, శోభన్ ఇందిరా శోభన్ గారికి, ఈ సమావేశంలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళు అనడం తప్పే ఉన్న దృష్టిలో పురుషులకు కూడా మీరు నాయకురాలు. ఎందుకంటే పురుషుడిని పట్టుకొని పురుష నాయకుడు అనట్లేదు, ఈయన పురుష నాయకుడు అనట్లేదు, కానీ మహిళను పట్టుకొని మాత్రం మహిళా నాయకురాలు అన్నారు. అందుకని మీరు పురుషులకి కూడా నాయకురాలు మీరంతా. ఈ భాషని మనం కొంత మార్చుకోవాల్సిన అవసరం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక పెళ్లి సంబంధానికి పోయినప్పుడు అమ్మాయికి వంట వచ్చామా, కొంత అనుకూలంగా ఉంటుందా, అనుకూలంగా ఉండాలా, అంటే అనుకూల అని అర్థం ఏంటంటే అణిచివేతకి రెడీగా ఉంటుందా, అణగబెట్టడానికి రెడీగా ఉంటుందా, కుట్టు మిషన్లు వస్తాయా అమ్మా, ఏమన్నా వంట వర్క్ వస్తాయా, మిషన్ కుట్టిద్దా, అమ్మాయికి కొంచెం పాటలు పాడడం ఏమన్నా వస్తుందా, చేపల కూరలో మెంతులు పొడేసి చేపల కూర వండి అంత దమ్మే ఉందా, మిషన్ కుట్టడం వచ్చా, అనుకూలంగా ఉంటుందా, మర్యాదగా ఉంటుందా, పొదుపు ఏమన్నా పాటిస్తుందా, చేపల కూర ఏట మాంసం మంచి వండిందా అని ఈ అణిచివేదకు సంబంధించిన అన్ని భాషలు మాట్లాడతారు. కానీ ఈ మీటింగ్ ద్వారా మరొక గుణం పెళ్లి సంబంధంలో ఏం రావాలంటే, ఈ అమ్మాయికి రాజకీయం చేయడం వచ్చా అమ్మా, ఈ అమ్మాయి రాజ్యం కోసం రాజకీయం కోసం మహిళల్ని రాజ్యాధికారంలోకి తీసుకురావడానికి ఈ అమ్మాయికి రాజకీయం వస్తుందా అనే మాట కూడా పెళ్లి సంబంధంలో అడగడానికి ఈ మీటింగ్ పునాది రాయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అక్షరాస్యత గురించి మనం మాట్లాడుతున్నాం దేశం. కేరళలో అక్షరాస్యత బాగా ఉందని, మరొక దగ్గర అక్షరాస్యత ఉందని అడుగుతున్నాను. ఇది అక్షరాస్యత పోయే రోజులు వస్తున్నాయి. మనందరం చిన్నప్పుడు పెద్దప్పుడు వయోజన విద్య అని, మహిళలకు ప్రత్యేక పాఠశాలని, మహిళలు చదువుకోవాలి 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 అంటున్నారు. ఈ మాట ముఖ్యమంత్రి గారు కూడా అంటాడు, ప్రధానమంత్రి అంటాడు. కానీ మహిళలకి రాజకీయ అక్షరాస్యత కావాలి. పొలిటికల్ లిటరసీ, నీకు రాజకీయ అక్షరాస్యత వచ్చా, నీకు పొలిటికల్ లిటరసీ ఉందా, ఏంటి ఆ పొలిటికల్ లిటరసీ? ప్రధానమంత్రికి మాట్లాడాలంటే భయపడతారు, ముఖ్యమంత్రికి మాట్లాడాలంటే భయపడతారు. తెలంగాణ సాధించడం కోసం నడి రోడ్డు మీద ఒక సాకలి మహిళ వచ్చి వంటా మార్పు చేయాలట, ఒక గౌడ మహిళ వచ్చి నడి రోడ్డు మీద తెలంగాణ కోసం వంటా మార్పు చేయాలట, ఒక పద్మశాలి మహిళ వచ్చి వంటా మార్పు చేయాలట తెలంగాణ కోసం. కానీ అదే వంటా మార్పు చేసే మహిళ ఈ తెలంగాణ రాజ్యం వస్తే నా పద్మశాలి మహిళ అసెంబ్లీలో కూర్చుంటుందని ఒక్క మహిళ ఒక్క గౌడ మహిళ ఈ తెలంగాణ వస్తే నా గౌడ మహిళ అసెంబ్లీలో ఉంటుందని కేసీఆర్ ని కోనరావుని ఒక్క మహిళ అడగపాయ. కానీ వంట వార్పు కోసం కట్టలు దీపైనట్టుగా లక్షల మంది మహిళలు నడి రోడ్డు మీద వంట వార్పు చేసుకుంటా తెలంగాణ వచ్చిన బిడ్డకు ఉద్యోగం వచ్చిందా, తెలంగాణ వచ్చిన కూతురికి ఉద్యోగం వచ్చిందా, పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి వేసి పిచ్చి పట్టి నడి రోడ్డు మీద మనల్ని రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించు. కానీ ఇవాళ మనం పెట్టుకుంటున్న యూనిటీ తెలంగాణ ఉద్యమం ఏంటి, తేడా ఏంటో తెలుసా, తెలంగాణ ఉద్యమం వెలమరు అగ్రకులాలు రాజ్యం రావడానికి అంత పెద్ద పోరాటానికి మనం పరిపక్షమైతే యూనిటీలో 50 మందే ఉండొచ్చు. కానీ యూనిటీ ఏమవుతుంది,
ఒక గౌరవ మహిళ అసెంబ్లీలో, ఒక గౌరవ మహిళ అసెంబ్లీలో మహిళ ఎమ్మెల్యే కాదు, పార్లమెంట్ లో ఒక చాకలి మహిళ, ఒక లోదరి మహిళ, ఒక గౌరవ మహిళ, ఒక యావ మహిళ. ఇట్లా అనగానే కూడా మహిళలు పార్లమెంట్ లో అసెంబ్లీలో మనం అడుగు పెట్టాలని ఈరోజు మీటింగ్ చెప్తాము. ఎంత తేడా ఉందా? తెలంగాణ కోసం కొట్లాడిన మీటింగ్ కి, ఈ 100 మందితో కూడిన ఈ మీటింగ్ కి ఎంత తేడా? యాత మాసం రోజునప్పుడు ఇందులో నా వాటా ఎంత తలకాయలు కూడా పెట్టుకుంటుంది. కానీ ఈ దేశంలో, ఈ తెలంగాణలో, ఈ రాజ్యంలో, ఈ అసెంబ్లీలో నా వాటా ఎంత అని అడగడమే ప్రజాస్వామ్యానికి సూత్రం అమ్మ. ప్రజాస్వామ్యానికి మూల సూత్రం ప్రజాస్వామ్యం, స్వామ్యం భాగం. నీ వాటా ఎంత అని అడగడమే ప్రజాస్వామ్యానికి మూల సూత్రం. ఈ మాటను అడగకపోతే నీ గర్భంలో ఉన్న బిడ్డని కనిపెట్టే పెద్ద హాస్యం ఉండొచ్చున్నా. నీ కడుపులో ఉన్న బిడ్డ, నువ్వు పుట్టించేటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డను నువ్వు చంపాలనుకుంటున్నావా? ఎప్పుడు నువ్వు చంపాలనుకుంటున్నావు? ఈ రాజ్యంలో మహిళ, ఒక మహిళ ఈ రాజ్యంలో తన వాట అడగకపోతే నీ కడుపులో పుట్టిన బిడ్డల్ని నువ్వే చంపడానికి సిద్ధమవుతున్నావు. చాలా పెద్ద మాట. అంతే, నువ్వు ఈ మాట ఎందుకు రాలంటే, నువ్వు పొదుపు సంఘాల గురించి మాట్లాడతావు, రేషన్ కార్డు గురించి నెత్తి మీద గుడ్డ వేసుకుని రాత్రి దాకా సాయంత్రం దాకా అమ్మ వార్తలు చెప్తూ. కానీ ఈ రాజ్యంలో నీ బిడ్డకి వాటా ఉందా? ఈ రాజ్యంలో, ఈ ఎమ్మెల్యేలో, ఈ పార్లమెంటులో, ఈ సంపదలో, ఈ భూమిలో ఎందుకు మనకు వాటా లేదు? ఇది గణరాజ్యం అమ్మా. జ్యోతిరావు పూజే యుద్ధం చేస్తే అప్పుడు దాకా దేశ స్వాతంత్రం కోసం మాట్లాడే వాళ్ళు జ్యోతిరావు పూజారి ఒక శక్తి బయటకు వచ్చేసరికి బ్రిటిష్ పార్లమెంట్ లో భారతదేశంలో అణగారిన కులాల తరఫున ఒక పెద్ద శబ్దం బయటికి వెళ్తుంది. అతడే జ్యోతిరావు పూజే. ఇక నుండి మనం బ్రిటిష్ పార్లమెంట్ లో కూడా భారతదేశంలో ఉన్న బీసీల కోసం మనం చట్టాలు చేయాలని బ్రిటిష్ పార్లమెంట్ మాట్లాడిందమ్మా మన తండ్రి పూజేవారు. అందుకనే ఈ దేశ స్వాతంత్రం కన్నా మాకు ఈ దేశంలో వాటా ఎంత అని అడిగిండు జ్యోతిరావు. మనం ఒకవైపు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే జాదవ శ్రీనివాస గౌడ్ మారంపడవు తెలంగాణ కన్నా ముఖ్యం ఈ తెలంగాణ రాజ్యంలో మా వాటా ఎంత అని మాట్లాడింది. ఎంత పెద్ద మాట! ఇది అడిగే సోయి చైతన్యం మనకు రావాలి. ఇది మనం మర్చిపోతే కష్టం. అన్నీ మాట్లాడుతున్నాం మనం, అన్ని విషయాలు మాట్లాడుతున్నాం, ఒక్క రాజ్యాధికారం తప్పు కదండి. ఒక షాప్ లో వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు మీద నీకు ఎంత బాధ్యత ఉందో, ఆ వస్తువు నాణ్యమైందని ఎంత మాట్లాడుతున్నావు, అట్లనే ప్రజాస్వామ్యం అంటే ప్రతి తల కూడా అడగాలి నా వాటా ఎంత ఈ దేశంలో. తల్లిదండ్రుల ఆస్తి, అన్నదమ్ములు, ఒక్క అంగుళం భూమి తేడా వస్తే తలలు పగిలిపోతున్నాయి కుటుంబాల ఆస్తుల కోసం. కానీ దేశం అనే ఆస్తిలో నీ తలకి, నీ తలకి, నీ తలకి సాగల తల్లు తలకి, గౌడ తల్లు తలకి, కొల్ల తల్లు తలకి, అప్పశాలిదే అమ్మ తలకి, ప్రతి తలకి భారతదేశం అనే ఆస్తిలో వాటా ఉంది. నువ్వు ఆ వాటా కోసం యుద్ధం చేయట్లేదు కాబట్టి నీ బిడ్డకి జీర్ణశక్తి చచ్చిపోతుంది, హాస్పిటల్లో వైద్యం లేదు చనిపోతుంది, మంచి స్కూల్లోకి అడ్మిషన్ లేదు, ఒక ఎకరం భూమి లేదు. ఈ దేశంలో ఎక్కడ ఇవ్వని నీకు వాటా లేదమ్మ. ఒక్క పిచ్చిపోయిన బియ్యం రేషన్ కార్డు కోసం మనం యుద్ధం చేస్తుంది తప్ప మా ఈ వాట. అందుకనే ఈ దేశంలో వాటాన్న నేను వడగలిగితే, అందుకని నీకు అక్షరం ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, ఈ దేశంలో నా వాటా ఎంత అని ఒక మహిళ అడిగినప్పుడు ఈ రాజ్యంలో మనకి కష్టాలు కలిగి ఉండవమ్మ, దుఃఖం ఉండదు. ఒక ప్రసూతి కోసం, ఒక ప్రసవించే మహిళ, అసలు ప్రసవించే మహిళ అంటే చచ్చిపోతుందో ఇబ్బంది గ్యారంటీ లేదు. అదే ఇంగ్లాండ్ దేశంలో అక్కడ భయపడతారు ఒక మహిళ చచ్చిపోతుంది. మహిళ ఇప్పటికీ మనం ఎప్పుడో 100 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం గర్భం దాల్చున్నాక 10 దినాలు చచ్చిపోతుంది. తల్లి బిడ్డ, తల్లి తెచ్చిందో బిడ్డ తెచ్చు ఇప్పటికీ అదే భయంతో. కానీ ఒక అమెరికాలో మహిళ అంత భయపడిందా? భయపడదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి అమ్మా, ఒక చాకలి ఐదమ్మ గురించి మనం ఇన్నిసార్లు మాట్లాడినాం. మల్లు స్వరాజ్యమేమో పార్లమెంట్ అడుగు పెట్టిందట, చాకలి ఐదమ్మ మాత్రం అక్కడే గ్రామంలో అయిపోయింది 80 ఏళ్ళు.
ఒక జాతి లేవాలంటే పార్లమెంట్ ఎందుకు అనుకుంటలే? ఇన్ని పదాలు మాట్లాడుతున్న ఈ కమ్యూనిస్టులు, ఇన్ని పార్టీలు సాగరైనమ్మ గురించి ఒక ప్రేరణ కోసం, వాళ్ళ కుటుంబాన్ని రక్షపడడం కోసం సాగరైనమ్మ గురించి మాట్లాడారు. కానీ మళ్ళీ స్వరాజ్యాన్ని పార్లమెంట్ లో పొందారు, మళ్ళీ స్వరాజ్యం ఈ రాజకీయానికి, ఈ మొత్తం తెలంగాణ ఉద్యమ విముక్తికి ప్రధాన రావని మరిచి పార్లమెంట్ లో అసెంబ్లీలో ఆమె పంపించారు. కానీ సాగరి అయ్యమ్మని ఎందుకు పార్లమెంట్ లో అసెంబ్లీలో పంపలేదమ్మా? ఎంత భయంకరమైన మాట, ఎంత సత్యాత్మ మాట. ఈ మాటలు, ఈ ప్రశ్నలు వచ్చినప్పుడే ప్రజాస్వామ్య ఫలం ఎప్పుడు ఫలిస్తుంది అంటే ప్రశ్న ద్వారా, ఆచరణ ద్వారా, పోరాటం ద్వారా. మన శక్తియుక్తులు, మహిళల శక్తియుక్తులు అన్ని మన వినాయకులనే, రేపు దసరా ఏంటి, రేపు ఇంకో పండగ ఏంటి, రేపు ఇంకో పార్టీ వారు గెలుస్తాడు, అన్ని మీటింగ్లకు పోతాం, చెరువు పైన వేసుకొని ఎండల నలిగి ఖాళీ 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 మనం పోరాటాలు చేసేస్తున్నాం. కానీ ఒకటే అంటున్నాం, మన యుద్ధం రాజ్యం కోసం పోరాటం. మన తల్లులు, తండ్రులు, అమ్మలు ఎన్ని కష్టాలు పడి పోరాటం చేసి వచ్చారో, చివరికి మనం ఇంత సమాజం చైతన్యమైనా మన పోరాటాన్ని చాలా చాలా దూరం పెట్టాం. అందుకని ఈ రాజ్యంలో నా వాటాయంతాన్ని ప్రతి మహిళ నిలదించాల్సినటువంటి సందర్భం ఏంటంటే, ఎందుకంటే బజార్లో ఉన్న అన్యాయం ఒకటి పడుతున్న మన షూటర్స్ని ఆ పంచాయతీ దగ్గరకు పోయి ఏందయ్యా అని వాడిని తిట్టి తీక్కొట్టి ఒక మానవత్వ సంఘటన దగ్గర గురించి మాట్లాడింది, సమాజంలో జరిగే అన్ని కన్నీళ్ళ గురించి మాట్లాడుతాం, కానీ తన భాగస్వామ్యం గురించి మాత్రం మాట్లాడలేదు. అదే బానిసత్వం అండి, అదే బానిసత్వం అండి. అందుకని నేనేం కోరుతున్నానంటే అమ్మా, భారతదేశంలో మళ్ళీ ఒక పెద్ద దశలో పోతుంది. వారే అగ్రవర్ణ స్త్రీలకి చదువు వద్దన్నారు, వారే అగ్రవర్ణ స్త్రీలకు సముద్రయానం చేయొద్దన్నారు, వారే అగ్రవర్ణ స్త్రీలకి రాజకీయ చైతన్యం వద్దన్నారు, వారే అగ్రవర్ణ స్త్రీలు వంట గది దాటి హాల్లోకి రావద్దు, కొడుకులు చూడొద్దు, భర్తలు చూడొద్దు, తండ్రిని చూడొద్దు, బయటికి రావద్దు అని నిషేధాజ్ఞలు వాళ్లే రాసుకొని వాళ్లే చనిపేసుకొని అగ్రవర్ణ మహిళలంతా సగం మంది పార్లమెంట్ లో అడుగు పెట్టడానికి వాళ్ళ పావులు కలుపుతున్నారు. చూసారు, ఇలా రెడ్డి స్త్రీ, వెలమ స్త్రీ, బ్రాహ్మణ స్త్రీ, వైశ్య స్త్రీ, ప్రతి కమ్మ స్త్రీ, ప్రతి స్త్రీ పార్లమెంట్ లో అడుగు పెట్టడానికి కావలసిన ప్రణాళికలన్నీ తయారు చేస్తున్నారు, అన్ని మాట్లాడుతున్నారు. కానీ మన మహిళ పార్లమెంట్ లో అడుగు పెట్టాలి, ఎక్కడో గ్రామంలో సర్పంచ్, ఆమె సర్పంచ్ అంటే కానీ తెలియదు ముందు సర్పంచ్ రాని, ఒక బీసీ మహిళ అమ్మ పోస్ట్ పెట్టుకొని వేదిక మీదకి వచ్చిందన్న సర్పంచ్ అయ్యి, సర్పంచ్ అయ్యి గట్టిగా పోస్ట్ పెట్టుకొని వేదిక మీదకి వచ్చింది. అప్పుడు నేను వేదిక మీద ఉంటే, అమ్మ నువ్వు ఇంటికి పోయి మంచిగా చీర కట్టుకొని పోస్ట్ తీసేసి నువ్వు వేదిక మీదకి రామ్మా, అప్పటి దాకా నేను మాట్లాడినంటే, అప్పుడు ఆ సాకరికి సర్పంచ్ ఇంటికి పోయి రోజు తీసి చీర కట్టుకొని వేదిక మీదకి వచ్చి ఇట్లా నమస్తే అంటే సభంతా చప్పట్లు కొట్టింది. ఆ అమ్మ ఏమన్నదంటే, ఏ పార్టీ మాట చెప్పలేదు ఏంటి సార్ నాకు, నేను పదేళ్ల నుంచి సర్పంచ్ చేస్తానా, ఏ పార్టీ కూడా ఈ పోస్ట్ తీసి చీర కట్టుకొని రామ్మలేదు, మనం ఇక్కడనే ఉండాలని కోరుకుంటాం. అందుకని నేనేమన్నానంటే, మనకి జాలకి శ్రీనివాసరావు, చిరంజీవి గారు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, ఇట్లా వచ్చినటువంటి కృష్ణమోహన్ గారు, మనందరం కలిసి ఒక సాంకేతికంగా ఒక ఏం చెయ్యాలి, మన కార్యాచరణ ఏం చేస్తే దాన్ని అందియాలి, అద్భుతంగా మాట్లాడతాం, ఆవేదన, కన్నీళ్ళు, బాధలు అన్ని మాట్లాడతాం. మన సహజ భావోద్వేగాలని మనకి నష్టం చేస్తాయన్నా, మన కన్నీళ్ళు, మన కోపం, మన బాధ, మన సంతోషం మనకి నష్టం చేస్తుంది. మన కన్నీళ్ళని, మన కోపాన్ని, మన కసిని, మన పగని జ్ఞానవంతమైనటువంటి భావోద్వేగాలతో మార్చుతాం. అంటే మన పగ దేని మీద, మన కోపం దేని మీద, మన ఇంటి పక్కల మీద, మన ఇంటి పక్కలని 5-6 గంటలు తిరుగుతాం అమ్మ, మనిషి ఉన్నా లేకపోయి అలా మనిషి ఉన్నా లేకపోయినా 5-6 గంటలు తిరుగుతాం. మనం తిట్టాల్సింది, కత్తి ఊరాల్సింది ఊళ్ళో మన వెట్టి దూరం మీద, ఊళ్ళో ఉన్నటువంటి జనమ దూరం మీద, రాజకీయం చేస్తున్న తెలంగాణ పేరు మీద, నక్సలైట్ల పేరు మీద, కమ్యూనిస్టుల పేరు మీద, సాయుధ పోరాటం పేరు మీద, జాతీయవాదం పేరు మీద, హిందూ ధర్మం పేరు మీద, ప్రతి వాదం పేరు మీద అగ్రవర్ణాలే మన పార్లమెంట్ కోసం నిలబడుతుంది. కానీ వాళ్ళ మన చేతి ఆయుధం దొరుకుతుంది, అనేక మంది వ్యక్తులు వస్తున్నారు, ఆచరణాత్మకమైన ప్రణాళికలు పోవాల్సిన సందర్భం ఏంటంటే, ఇక రేషన్ కార్డు కోసమో, రోడ్డు మీద మరొక పార్టీల కోసం ధర్నాలలో, ట్రాక్టర్లో, లారీలో ఎక్కే లక్షల కోట్ల మంది మహిళలు మన తల్లిలో అక్కడ, ఇది మనకు అవమానం, ఇదంతా మనకు అవమానం. కడుపు రాయగట్టుకుంటే 200 రూపాయలు ఎక్కడో ఒక్కడ దొరుకుతుంది, కానీ వాడు మన అమ్మని అక్కని లారీలో తీసుకుపోతాడు మీటింగ్ లో, ఒక్క దొరసారి మీటింగ్ ఉండట్లేదు, ఏ ఒక్క దొరసారి మీటింగ్ ఉండట్లేదు.
పాటలు పాడే దగ్గర వేదికల మీద వేదికలు కా వేదికల మీద వాళ్ళు చిన్నమ్మ. అందుకనే ఈ సందర్భాన్ని మార్చుకోవాలన్నది. మన అమ్మలం మన అక్కలం అందరం గ్రామ గ్రామం పోయి ప్రతి పల్లెకి పోయి ఒక నాయకురాలకు పోయి అమ్మ పార్లమెంట్లో మీరు బిల్లు పెడుతున్నారు, అసెంబ్లీలో బిల్లు పెడుతున్నారు, మహిళా బిల్లు పెడుతున్నారు. ఈ మహిళా బిల్లు కాగితాలకి పెట్రోల్ బస్సు తగ్గబెట్టాలి. ఈ కాగితాలు మన వద్దు. ఆనాడు మల్లు ప్రసాద్ యాదవ్ మురళీ సింగ్ యాదవ్ సింహాలను చర్చించారు. మహిళా బిల్లులో మా వాటా ఎంత కులస్త్రీకి వాటా ఉందని అడిగారు, బీసీ స్త్రీకి వాటా ఉందని అడిగారు. మళ్ళా అంత నినాదాన్ని ఇలా కొంత మసవాడిపోయింది మురళీ సింగ్ యాదవ్. అక్కడ అడిగినటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ నష్టపాలి మౌర్యులు ప్రారంభించిన మౌర్యులు పరిపాలన చేసినటువంటి అశోక ధర్మం ఉన్న ప్రాంతంలో బీసీ వాదం వచ్చింది, శూద్రవాదం వచ్చింది. బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ మద్రాసులో 200 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఉంది కాబట్టి తమిళనాడులో బీసీ నిధులు వచ్చింది. అంటే అనగారిన కులాలు వచ్చింది 100 సంవత్సరాల క్రితమే తమిళనాడులో నా వాటా ఎంత అని కలబడ్డారు. కానీ 100 ఏళ్ల క్రితం అక్కడ సాగర స్త్రీకి వాటా ఎంత, కొల్ల స్త్రీకి వాటా ఎంత, గౌడ స్త్రీకి వాటా ఎంత, గౌడాలకు వాటా ఎంత అని తమిళనాడులో కలబడితే ఆ 100 ఏళ్ల క్రితం కదా సాయుధ పోరాటాలని బహిపక్షులు ఉన్నాయి. అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకున్నా నేను కూడా. కాబట్టి ఈ సమావేశంలో మరి మీరందరూ కార్యాచరణను సిద్ధం చేయాలని కోరుతున్నా. ఈ కార్యాచరణ ద్వారా ఒక పోరాట స్ఫూర్తితో ఒక పోరాట ముఖంతో మనం యుద్ధం చేసి పరిష్కరించుకునేటువంటి దిశగా ఆచరణాత్మకమైన కృషి చేయాలమ్మా. ఇక నుంచి చుట్టాల దగ్గరికి చావుల దగ్గరికి పోయి గంటల తరబడి రోజుల తరబడి ఏడ్చే కన్నీళ్ళు ఉన్నాయి కదా, ఆ శ్రమం ఎట్లాగో ప్రాణం తీసుకోదమ్మా. మీ ఏడుపుల మీ ముచ్చట్ల వల్ల, మీ మాటల వల్ల, వేరే పార్టీల గురించి మాట్లాడటం వల్ల, మీ టీవీ సీరియల్స్ ద్వారా మీ కడుపున పుట్టిన బిడ్డలు బతకరు, కానీ రాజ్యంలో వాటా తీస్తారని మీ బిడ్డలు మహారాజు. దాని గురించి ఆలోచించు. బంధువుల దగ్గరికి చుట్టాల దగ్గరికి పోయినప్పుడు మీరు ఒకటే మాట మాట్లాడండి. జాదు నా ముందే చెప్తున్నా, అమ్మాయి ఇక్కడ ఒక మహిళ ఉంది దగ్గర మీరు చదువుకోకపోతే చూపడిద్దరు, మీరు మీ చుట్టాలు ఇంటికి పోతారు, ఆడ అందరు కలుస్తారు, సాకర వాళ్ళైనా మంగళ వాళ్ళైనా యాదవైనా. అమ్మ ఈ రాజ్యంలో మన వాటా ఎంత నాకు గురించి కూర్చోబెట్టి దీనికి రాజ్యంలో ఏది వాటా ఏది అని అంటాం. రాజ్యం ఏది వాటా ఏది కుమ్మల వాటా అన్నదమ్ముల వాటా తెలుసు కానీ మాకు భూమి పంచాయతీ తెలుసు కానీ ఈ రాజ్యంలో నీకు వాటా ఉందని రాజ్యాంగంలో రాసినమ్మని పేరు మీద చెప్పు. నీ ఇంటి కాగితాలలో నీ పేరు ఎట్లా ఉన్నదో ఈ రాజ్యంలో నీ వాటా ఉంది అని, ఈ రాజ్యంలో నీ వాటా ఉందా అని నీ ఫంక్షన్కి పోయి ఆ ఫంక్షన్లో నచ్చిన మహిళకి కూర్చో. ఈ రాజ్యంలో నీకు వాటా ఉందాకమ్మా, రాజ్యాంగంలో రాసి ఉంది, ఇంటి కాగితాలలో నీ హాస్టల్లో రాసి ఉందో, ఈ రాజ్యంలో నీ వాటా ఉందా లేదని రాజ్యాంగంలో ఉందమ్మా. ఆ మాట ముచ్చట ప్రతి మహిళకు మీరు అందరూ చెప్పాలని వాస్తవానికి కొంచెం సమయం ఎక్కువ తీసుకొచ్చి ఈ మాట మీకు చేరవేయాలని ఇంతలో ఉంచాను. అందుకని ఈ దిశగా చెట్టు పెట్టాడు. విషయం ఏంటంటే ఒక సత్యం గురించి ముచ్చట పెడితే రాజ్యం వస్తుంది. చిన్న మాట్లాడుతుంది ఒక సత్యం మీద మీరు ముచ్చట పెట్టండి, అది అభిప్రాయంగా మాది రాజ్యం వస్తుంది. ఎందుకు తెలంగాణ ముచ్చట పెట్టి తెలంగాణ రాజ్యం వచ్చింది, దేశ స్వాతంత్రం ముచ్చట పెడితే దేశానికి రాజ్యం వచ్చింది, మన వాటా గురించి ముచ్చట పెట్టి మనకు రాజ్యం వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి, అందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ వేదిక మీద ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ